నమస్కారం నాగార్జున గారు నమస్తే అంజీ గారు గజవాడలో ఫైల్స్ దగ్ధమైందని చెప్పేసి వార్తలు బయటకు వస్తున్నాయి ఫైల్స్ దహనం అనేది ఇప్పుడే కాదు ప్రీవియస్ ఈ గవర్నమెంట్ పాత గవర్నమెంట్లో కూడా మన సిఐడి ఆఫీసులో అనుకుంటా బయట వంగళగిరిలోనే హెరిటేజ్ సంబంధించిన ఫైల్స్ ఫైల్స్ దహనం చేసినట్టుగా మనం చూసాం సో అసలు ఇవి గుర్తించండి గుర్తించకుండా అసలు మెయిన్ ఫైల్స్ ఇంటికి తీసుకెళ్ళి కూడా అంతే సో వన్స్ ఈ ఫైల్స్ అనేవి దొరకలేదు అనుకుందాం దొంగ దొరుకుతాడా ఇక్కడ ఎలక్షన్ వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉంటే ఏ రకమైన కుంభకోణం జరగనటువంటి డిపార్ట్మెంట్ ఏది కనబడట్లేదు ఆల్ మేజర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లో కూడా ఏదో ఒక రకమైనటువంటి కుంభకోణం మనకు కనబడుతూనే ఉంది మనం మీరు అన్నట్టుగా ఎలక్షన్స్ ముందు ఆ సిఐడి వాళ్ళు ఏదో తగలబెట్టుకున్నారని తీసుకెళ్ళి మంగళగిరిలో ఎక్కడో తగలబెడుతుంది పట్టుకుంటే దాంట్లో హెరిటేజ్కి సంబంధించినటువంటి కొన్ని పత్రాలు ఉన్నాయని చెప్పేసి కన్ఫర్మ్ అయింది దాని మీద ఆ రోజున వచ్చిందే కానీ ఇంతవరకు ఏంటి ఏమిటి అనేటువంటిది దాని మీద యాక్షన్ కానీ ఏముందనేది తెలియలేదు కానీ ఇప్పుడు కనుక చూస్తే మళ్ళీ ఇవాళ కరకట్ట మీద తీసుకెళ్లి యర్మల కుదురు దగ్గర ఒక గుట్టబోసి మరీ తగలబెడుతున్నారండి ఇన్నోవా కార్లో తీసుకొచ్చి ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫోటోలో ఉన్నటువంటి కొన్ని డాక్యుమెంట్స్ మనం చూసాం అంటే జరిగిందా జరగలేదా అనేది దాన్ని బట్టి తెలుస్తూ ఉంది మీకు దొంగల్లాగా అర్ధరాత్రి వచ్చి అక్కడ తగలబెడుతున్నారు అంటే అవేవో దాంట్లో ప్రమాదకరమైనటువంటి మెటీరియల్ ఉంటేనే కదా లేకపోతే రాయల్గా మీరు ఆఫీస్లోనే పనికి మాలని చెత్త క్లియరెన్స్లో ఎక్కడైనా ఆఫీస్ ముందే పెట్టి తగలబెట్టుకోవచ్చు అలా జరగట్లేదు అంటే ఏంటంటే ఇప్పుడు కారణం రెడ్ బుక్ తెరుచుకుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా దాంట్లో వాళ్ళు ఏదైతే అన్నారో చట్ట విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తించారో లేకపోతే చట్ట విరుద్ధమైన పనులు ఎవరైతే చేశారో లేకపోతే అధికారంలో ఉన్నామని చెప్పేసిన అధికారాన్ని మీరు ఎవరైతే ప్రవర్తించిన రాజకీయ నాయకులు అందరి సంగతి చెప్తామన్నట్టుగానే ఓపెన్ అయ్యి ఒక్కోటి 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 వాళ్ళు బయటకు వస్తూ ఉంది సో మొట్టమొదటి అన్నిటికంటే వచ్చింది ఆడదాం ఆంధ్ర అన్నారు దాంట్లో పెద్ద స్కామేజ్ జరిగిందని చెప్పేస్తున్నారు అన్నారు అట్టుంచి మొదలవుతోంది ఆ తర్వాత నాదేళ్ళ మనోహర్ గారు వెళ్ళి అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి గోదాముల్లో చూస్తే కేవలం పట్టుబడ్డటువంటి రైసే వంద కోట్ల రూపాయలకి అక్కడ ఇవాళ అది కూడా ఒక ఆరు గోదాముల్లో ఎనిమిది గోదాముల్లో వాళ్ళు తనిఖీలు రోగిస్తే పట్టిన పట్టుబడినటువంటిది వంద కోట్లు ఇంకా అలాంటివి ఇంకో రెండో మూడో ఉన్నాయంటున్నారు అసలు ఈ స్కీమ్ను ఎత్తుపడేస్తూ అనిపిస్తుంది కదా అంతే కదా ఖచ్చితంగా పలు సందర్భాల్లో చెప్పాను గారు ఏంటంటే స్వతంత్రం వచ్చి మనకి భారతదేశానికి ఇవాళకి డెబ్బై ఏడు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ప్రవేశపెట్టినటువంటి పథకం ఆ రోజుల్లోనే కిలో రెండు రూపాయల బియ్యం పథకం ఏది ఆ రోజుల్లో ఐదు రూపాయలకు ఆరు రూపాయలకు దొరుకుతున్న కిలోని రెండు రూపాయల కిలో బియ్యం పథకం కింద ఇచ్చారు అప్పుడే చాలా మంది గగ్గోలు పెట్టారు ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుంది ఇది అది రామారావు గారు చాలా దుందుడుకు నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి అక్కడి నుంచి ఎనభై మూడు ఎనభై నాలుగు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచిందండి నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల తర్వాత మనం బియ్యం ఎంతకి ఇస్తున్నాం రూపాయికి ఇస్తున్నాం అంటే నలభై తగ్గించాం ఇవాళ నలభై రూపాయలు బియ్యం అమ్ముతూ ఉంటే ఐదు రూపాయలు అమ్మిన రోజున రెండు రూపాయలకి ఇస్తేనే గొడవ చేశారు ఇవాళ నలభై రూపాయలు అమ్ముతున్నప్పుడు మినిమంలో మినిమం వేసుకున్న మీరు రూపాయికి ఇస్తున్నారు అంటే ఈ డెబ్భై ఏడు సంవత్సరాల్లో మనం ప్రగతి సాధించినట్ట ఇంకా జనాన్ని అనగన్న వర్గాల కింద మనం ఉంచినట్ట పైగా అసలు ఇది కూడా కరెక్ట్ కాకపోవచ్చు అండి ఇప్పుడు అనగారిన వర్గాలుగా ఉంచటం కాదు దాన్ని బేస్ చేసుకుని ఒక వ్యాపారం వ్యాపారం అంతే పైగా ఇవాళ మీరు రేషన్ బియ్యం ఇచ్చింది రేషన్ బియ్యం తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది వ్యాలిడ్ పాయింట్ దాన్ని తీసుకెళ్లి వాళ్ళు అమ్ముకుంటున్నారు దోశలు పనికో ఇంకో దాని పనికి వచ్చేటట్టుగా ఇరవై రూపాయలకో పాతిక రూపాయలకో అమ్ముకుంటున్నారు కాబట్టి ద వెరీ పర్పస్ ఆఫ్ ద స్కీమ్ ఈస్ కాంప్రమైజ్డ్ మీరు ఏ ఉద్దేశంతో అయితే పెట్టారో అప్పటి పరిస్థితులు వేరు ఆ రోజున వేరు ఆ పరిస్థితి ఆ రోజున ఏంటంటే కూడు గుడ్డ నీడ అనేటువంటిది ప్రాథమికమైనటువంటి అవసరాలు కాబట్టి ప్రజల జీవన ప్రమాణాలు ఇంతవరకు పెరగలేదు కాబట్టి మనం గొప్పగా ఏం చెప్పుకుంటున్నాం మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్ర రేఖ నుంచి మనం పైకి తీసుకొచ్చా ఉంటున్నాం అని మళ్ళీ సబ్సిడీ ఇస్తున్నాం అంటే వాళ్ళు దరిద్రలోగా ఉన్నట్ట పైకి వచ్చినట్టా కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ పోతే అనేకమైన ప్రశ్నలు ఇందాక మీరు అన్నట్టుగా దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ దందాలు చేసుకోవడానికి రాజకీయ నాయకులకి ఒక ఆర్థిక వనరుగా ఇది మారింది అది మరి ఇప్పుడు మనకు కనబడుతోంది ఏదైతే ఉందో కొస పట్టుకున్నారు తీగ దొరికింది లాగితే డొంక ఎక్కడ దాకా కదులుతుంది అనేటువంటిది చూస్తే కొన్ని వేల కోట్ల స్కామ్ అనేది దాంట్లో ఒక్క దాంట్లోనే కనబడుతుంది కాబట్టి అలాగే తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడి దాంట్లో కొంతమందిని అరెస్ట్ చేయటం అలాగే అవినాష్ని తర్వాత లేల్లాపిరెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు త్వరలో అనేటువంటి వార్తలు రావటంతో ఏంటంటే ఇప్పుడు దాకా కొంచెం పర్వాలేదు ఏమవుద్దులే అన్నటువంటి వాళ్ళకు కూడా గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం మొదలైంది ఓహో ఇదేదో సీరియస్గా ఉంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లు చుడతారు కాబట్టి అని చెప్పేసి ఎక్కడ అవకాశం ఉంటే ఏదైతే ఉందో మనకి ఆధారాలని చెరిపేసేటువంటి పనిలో అన్ని డిపార్ట్మెంట్లు బిజీగా ఉన్నాయి ఇందాక మీరు అన్నట్టుగా ఈ రెండు సంఘటనలు మనకి దొరికారు కాబట్టి వాళ్ళు దొంగలయ్యారు అదే దొరికారు కాబట్టి ప్రజలకు తెలిసింది కానీ ఇలా ఎన్ని ఎన్ని చోట్ల వాళ్ళు దహనం చేశారు ఎన్ని రికార్డులు మాయం చేశారు అదేనండి ఇప్పుడు ఆ రికార్డులు మాయం చేసిన ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేయకపోతే వాళ్ళు దొరలాగానే తిరుగుతారుగా బయట మరి ఐడెంటిఫై చేయకుండా ఉండేటువంటి అవకాశం లేదంజ ఎందుకంటే ఆన్లైన్ వాళ్ళ ప్రతిదీ కూడా ఈవెన్ ఇవాళ మనకి తెలంగాణలో గనక తీసే తీసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్క్ ను మొక్కలు మొక్కలు చేసి తీసుకెళ్లి మూసినదిలో వారేసారు దాన్ని కూడా రివైవ్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇప్పుడు మనకి అంటున్నారు ఓకే అలాంటిది సిన్సియర్ ఆఫీసర్ గనక ఒకళ్ళు గనక అదే పని మీద గనక వేస్తే పెద్ద సమస్య ఏం కాదు ఎవరైతే కీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని గనక పట్టుకొని గట్టిగా కొంచెం పోలీస్ ట్రీట్మెంట్ అవుట్ ఆఫ్ ద వే మనం ఇంత దారుణాలు చేసిన వాళ్ళని చట్టబద్ధంగానే శిక్షించండి లేకపోతే వీళ్ళు ఏడు సంవత్సరాల లోపల శిక్ష పడుతుంది కాబట్టి వీళ్ళకి నోటీసులు ఇచ్చి వదిలేయండి అంటే న్యాయం జరగదు కాబట్టి అవుట్ ఆఫ్ ద వే అయినా సరే మనం సమర్థించకూడదు కానీ ఇలాంటివి జరిగినప్పుడు వేల కోట్లు పోయిందా లక్షల కోట్లైందా అర్థం కావట్లేదు అలాంటప్పుడు గట్టిగా కీలకమైనటువంటి వ్యక్తిని కనుక కొంచెం ట్రీట్మెంట్ ఇస్తే బుర్రలో ఉంటాయిగా ఓకే ఎట్నుంచి ఎటు వెళ్ళింది ఎవరికి ఎంత ముట్టింది వ్యవహారాలు అన్నీ ఉంటాయి కాబట్టి అప్రూవర్గా మారి విషయాలన్నీ చెప్తావా నీకు శిక్ష దగ్గుద్ది బెయిల్ ఇస్తాం లేదంటే ప్రధాని నిందితుగా నిన్నే అని చెప్పేసి పోలీసు వాళ్ళు రకరకాలుగా చేయొచ్చు వాళ్ళకి చేస్తే చక్కగా వాళ్ళు విడమర్చి ఎలా అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో అందరూ దొరికినటువంటి ప్రతి పోలీస్ ఆఫీసర్ వివరంగా పేర్లు డేట్లు ప్లేస్లతో సహా చెప్తున్నారు చూసారా మొత్తం బయటకు వచ్చారు ఓకే అలాగే ఇందాక మనం అనుకున్నట్టు ఏంటంటే ఇది పైకి కనపడుతున్నటువంటి వ్యవహారమే కానీ లోతులకు వెళితే నాకు తెలిసి వేల కోట్లు కూడా దాటిపోతుంది మొత్తం మొత్తం కనుక అన్ని డిపార్ట్మెంట్లు కనుక తీసుకొని జరిగిన ఏది మైన్స్ కానివ్వండి లేకపోతే శాండ్ కానివ్వండి లిక్కర్ కానివ్వండి ఇప్పుడు మనకి సివిల్ సప్లైస్ కానివ్వండి ఇప్పుడు ఈ టూరిజంలో కానివ్వండి ఇలా తీసుకుంటూ పోతే వేల కోట్లు కాస్త వెళ్ళి ఇప్పుడు మనకు కూడా ముద్దు లెక్కేసుకుందాం అంజి గారు కాదండి అంటే ఇవి వేల కోట్లు అన్నారు మరి అప్పు తెచ్చిన వేరు సపరేట్ సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయనకు వచ్చి తర్వాత ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక మూడు లక్షల కోట్లు తెచ్చిన అప్పుగానే ఉండి పాత వచ్చింది ఉంది అవును అక్కడ నుంచి మీరు బటన్ నొక్కి పంచామన్నది రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అంటే దాన్ని రౌండ్ ఫిగర్ చేసుకుంటే ఆరు లక్షల కోట్లు సో పథకాలు కూడా దాంట్లో కవర్ అయిపోయినాయి మిగిలింది ఏంటి కేవలం జీతపత్యాలు మీరు ఏమైనా డెవలప్మెంట్ చేసింది లేదు చచ్చింది లేదు మిగిలినటువంటి పదమూడు లక్షల కోట్లంటే ఆరు లక్షల కోట్లు పోతే మిగతాది ఏడు లక్షల కోట్లు ఎక్కడ ఉంది ఇది ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత బయటికి ఖచ్చితంగా బయటికి తీయాల్సింది ఎందుకంటే మీకు మనకు మళ్ళీ పైగా రెండు లక్షల కోట్ల పైన బడ్జెట్ ఉంది ఓకే ప్రతి సంవత్సరం అది కాకుండా మనం చేసినటువంటి అప్పు దాదాపు పది లక్షల కోట్లు ఈ ఈ వైఎస్ఆర్సిపి దీంట్లో ఓకే కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఏదో ఆషామాషిగా కాకుండా లోతైనటువంటి దర్యాప్తు చేస్తే ఏంటంటే నాకు తెలిసి భారతదేశం చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగి ఉండదు ఓకే దాన్ని బయటికి తీసి ప్రజల ముందు బ్లాక్ అండ్ వైట్గా పెట్టాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఈ గవర్నమెంట్ మీద ఖచ్చితంగా ఉంది అది వాళ్ళకి శిలా లాగా ఉండాలి ఇదిగో ఇన్ని లక్షల కోట్లు వీళ్ళు ఈ రకంగా చేశారని పబ్లిక్లో వాళ్ళని దోషులుగా చేస్తే ఆల్రెడీ వాళ్ళు దోషులు అనుకొని వాళ్ళని పదకొండు సీట్లు పరిమితం చేశారు అయినా జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా వీళ్ళు అధికారంలోకి రావాలన్నటువంటి ఆశ కూడా వాళ్ళు మధ్యలో లేకుండా చేయాలి అంటే జరిగినటువంటి దాష్టికాలు జరిగినటువంటి అవినీతిని నిక్కచ్చిగా నిగ్గుదీల్చి ప్రజల ముందు పెట్టాలి